కపుల్ చీటి బాధితులను తక్షణమే ఆదుకుని కపుల్ చీటి యాజమాన్యంపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని విజయనగరం సిపిఐ జిల్లా సమితి సభ్యులు పి సంఘం డిమాండ్ చేశారు. పార్వతీపురం పట్టణంలో ఉన్న కపిల్ చీటి కార్యాలయం వద్ద బాధలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ అవసరాలకు వివాహ అవసరాలకు ఇళ్ల నిర్మాణాలను చేపట్టేందుకు రూపాయి కూడా పెట్టి చీటీలు కట్టడం జరిగిందని, చీటీ పాడుకునే సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ బాధితులకు నగదు చెల్లింపుల్లో కపిల్ చీటి యాజమాన్యం నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. మీరు కలవడం ఇది ఫస్ట్ టైం. కానీ మీ నోటీస్ లేదు, లేదు మీకు అదే చెప్పాను. ఎన్నిసార్లు వచ్చారనుకుంటారు? ఏం లేరు, ఈతో మాట్లాడలేదు. ఇక్కడ ఈ బ్రాంచ్ అయితే నేనే ఉన్నాను, అక్కడ బ్రాంచ్ మీరు మాట్లాడలేదు, వేరే వాళ్ళు మాట్లాడలేదు. అది దీని ప్రాబ్లం నేను సొల్యూషన్ చేస్తాను. పార్పురం పట్టణ ప్రజలకి విజ్ఞప్తి, ఈరోజు ఏదైతే కపిల్ చిట్టి పండు ఏదైతే ఉందో యాజమాన్యం, ఈరోజు చాలా మంది రూపురూప కష్టపడి కపిలి చిట్టి పండులో దాచుకోవడం జరుగుతుంది. అలాగే దాచుకున్న తర్వాత చాలా మంది కూడా అగ్రిమెంట్ ఏదైతే పూర్తయిందో ఆ అగ్రిమెంట్కి సమంగా డబ్బులు ఇవ్వకపోవడం చాలా దారుణం విషయం. ఏదైతే ఈరోజు ఉందో టీవీ షోరూమ్ జి వెంకటరమణకి గత 2 సంవత్సరాలు బట్టి 2,44,000 రూపాయలు ఇవ్వాలి. 2 లక్ష అది టైం అయిపోయింది, అగ్రిమెంట్ పూర్తి అయిపోయింది. 2.5 సంవత్సరాలు బట్టి చెప్తున్నారు. యాజమాన్యం ఈరోజు అడిగితే అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామని ఈరోజు చాలా మంది మోసం జరుగుతుంది. ఇలాంటి మంది చాలా మంది మోసపోతున్నారు. ఎందుకంటే దీన్ని ఉద్దేశించి మీరు ఇప్పటికైనా గమనించాలి. అండ్ సీరియస్ గా అడిగితే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అన్న April 5 తారీఖు ఇస్తాం. April 5 తారీఖు ఇవ్వకపోతే చాలా తీవ్రమైన పరిణామం ఉంటుందని యాజమాన్యానికి అడగడం జరిగింది. మరి అలాగే కాదు, పార్థిపురంలో అక్షయ్ గోల్డ్, అభయ్ గోల్డ్, ఎగ్రి గోల్డ్ సహా ఇలాంటి ప్రైవేట్ సంస్థలన్నీ కూడా చాలా మంది ఇప్పటికే పార్థిపురం ప్రజలు చాలా మంది మోసపోయారు. ఎందుకంటే పెళ్లిళ్ళకో పేరంటలకి దాచుకున్న డబ్బులు ఈరోజు ఏదైతే ఉందో కపిల్ చిట్ పండి యాజమాన్యము చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎగ్రిమెంట్ అయిపోయిన వెంటనే డబ్బులు ఇవ్వాలి, ఇవ్వడం లేదు. దీన్ని ఉద్దేశించి ఇప్పటికైనా సరే ఏదైతే కపిల్ చిట్ పండు యాజమాన్యం ఉందో వెంటనే కస్టమర్లకి దాచుకున్న డబ్బులు వెంటనే విడుదల చేయాలని, అలాగే నా పేరు పి సంఘం, సిపిఐ పార్టీ జిల్లా చెప్తున్నాను, పార్వతీపురం.